సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గత కొద్ది రోజులుగా పలు ఇంటర్వ్యూలు చేస్తూ సంచలన కామెంట్ చేస్తున్నారు మా ఎలక్షన్ సమయంలోనూ ఆయన పలు కామెంట్ చేయగా దానిపై నాగబాబు ఫైర్ అయ్యాడు దారుణంగా మాట్లాడాడు రీసెంట్ గా సీనియర్ నటుడు నరేష్ పై కూడా మాట్లాడాడు కోటా ఏదో నోటికచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారని అన్నాడు అయితే తాజాగా ఇంటర్వ్యూలో యాంకర్ ఆహనా పెళ్లంట సినిమా ప్రస్తావన వచ్చింది ఇందులో కోటా కామెడీ బాగుంటుందని ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు దీనికి కోట అలాంటి సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయని కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు అయితే ప్రస్తుతం జబర్దస్త్ అనే ఒక టీవీ షో వస్తుందని దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడిగారు అయితే అలాంటి షోలు ఎల్లకాలం ఉండవని ఏదో నడుస్తుందని కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు ఆ షోలో నాలుగు పంచు డైలాగులు అనసూయ పొట్టు బట్టలు వేసుకోవడం తప్ప ఏమీ ఉండదని అన్నారు అనసూయ ఎంతో అందంగా ఉంటుందని కానీ అలాంటి బట్టలు వేసుకోవడం ఎందుకని వ్యాఖ్యానించారు అనసూయ ఎలా వచ్చినా చూస్తారని అన్నారు రోజా చక్కగా రెడీ అవుతుందని అయినా కూడా షో చూడడం లేదా అని కోటా వ్యాఖ్యానించారు అనసూయ పొట్టిబట్టలు ఇప్పటికైనా మార్చుకోవాలని అన్నారు ఇప్పుడు ఆయన కామెంట్ చర్చనీయాంశంగా మారాయి మరి అనసూయ జబర్దస్త్ షోలో పొట్టిబట్టలు ధరించి ఇలా షో చేయడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్